జగన్ ప్రభుత్వం ఒకవైపున విమర్శలు వస్తున్నటువంటి వేళ విమర్శలకి జవాబు కంటే కూడా చర్యలకే సిద్ధపడుతుంది అందులో కీలకమైనటువంటిది మొన్న మాస్కులకి సంబంధించినటువంటి అంశం ప్రస్తావించడం ఆ సందర్భంలో సస్పెండ్ చేయడం సరే దాంట్లో ఉన్నటువంటి మంచి చెడ్డలు ఏంటన్నది నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాను బట్ అక్కడ చర్య తీసుకోవడం అంటే తన మీద సస్పెన్షన్ వేటు వేయడాన్ని మాత్రం డాక్టర్ల సమాజం ఎవరు కూడా అంగీకరించట్లేదు సమస్య రియల్ కాజ్ అని చెప్పినప్పుడు చేస్తారని అదే తన వే ఆఫ్ లాంగ్వేజ్ ప్రభుత్వాలు విమర్శించినందుకు యాక్షన్ తీసుకున్నారు అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే యాక్షన్ తీసుకుంటారు అన్నటువంటి కోపం కసి ఆగ్రహం అనేటువంటిది అయితే చాలామందిలో కనిపించింది అదే ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు తాజాగా మరొకటి మున్సిపాలిటీకి సంబంధించి నగరి నియోజకవర్గ ప్రాంత నగరికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ మీద తాజాగా వేటు ఆయన నిన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ పది వయసులు మాకు ప్రభుత్వం నుండి రాలేదు మాస్కులు ఇవేమీ లేవు శానిటైజర్లు కానీ ఇట్లాంటివి ఏమి లేవు పది బేసులు లేకుండా మేము ఎట్లా చేస్తాం లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇప్పించినటువంటి ఏ కష్టది తప్పించి అనేటువంటి వీడియో స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది పెద్ద కలకలం రేపింది ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ వేట్ ఇది రెండవ సస్పెన్షన్ వేట్ అంటే ప్రభుత్వాల ధిక్కార స్వరాలు బహిరంగంగా పలుకుతున్నారంటూ వాళ్ళ మీద యాక్షన్ ఇక్కడ డాక్టర్లు కానీ తటస్థులు కానీ కోరేది ఏంటంటే వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం ఉండాలి అది బాధ్యతగా ఉండాలి ఇదిగో ఇన్ని వచ్చినాయి ఇట్లా ఇచ్చాం ఇక్కడ వచ్చేటువంటిది ఏంటి మాస్కులు లేవన్నప్పుడు ఇదిగో మాస్కులు పొలిటీషియన్లు ఎందుకు వాడుతున్నారు అన్నటువంటి సమస్య ఇదిగో మాస్కులు ప్రొ పొలిటీషియన్స్ అయితే ఇట్లా వాడాలనేటువంటిది ఉంది అది కూడా ఎమ్మెల్యేకి ఇట్లా ఇవ్వాలన్నారు లేకపోతే ఇంకొకళ్ళకి ఇవ్వాలన్నారు లేకపోతే అసలు వాళ్ళకి అవసరం లేదు ఎవరన్నా దొంగతనంగా తెచ్చుకున్నారు లేదంటే కనుక ఆయా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని బెదిరించిన లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ చేసినా తెచ్చుకున్నారంటే వాళ్ళు ఎట్లా తెచ్చుకున్నారన్నటువంటిది వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి లేదు ఇవ్వాలని ఉందంటే ఈ ఇవ్వాలని ఉన్నటువంటిది చెప్పాలి అలా కాకుండా యాక్షన్ తీసుకోవడం ఏంటి ఇంకొకటి ఇక్కడ సిబ్బంది పని ఎలా చేస్తారు ఇక్కడ అనేటువంటి కోణంలో ముందుకు వస్తుంది ఇక్కడ తిరుగుబాటు వైపుకి వాళ్ళందరినీ పిలుపులిచ్చేటువంటి సందర్భంలో ఒక పక్కనేమో ఎస్మా యాక్ట్ ప్రయోగించారు వైద్యుల మీద అందరూ కూడా అందుబాటులోకి రావాలని ఇంకో పక్కన ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది ఎలాగా అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది మీద పాజిటివా నెగిటివా అనేటువంటిది ప్రజలేం స్పందిస్తారన్న చూద్దాం